అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృషిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. జీవితంలో ఎప్పుడు అందని శుభవార్తలు ఒక స్త్రీ వల్ల అందుతాయి. వాటిని విని మీరు ఎగిరి గంతులేస్తారు. మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆ శుభవార్తలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. రెడీగా ఉండండి. పారిశ్రామిక ప్రయత్నాలు పొందుకుంటాయి. మన్నిక బలం పొందుతుంది. వ్యవస్థ బలంగా ఉంటుంది. తెలివిగా నిర్వహిస్తారు. వైవాహిక జీవితంలో శుభం పెరుగుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆహారంలో నిజాయితీని పాటిస్తారు. నాయకత్వ సామర్థ్యం బలపడుతుంది. సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య విషయాలలో ఆశించిన దానికంటే మెరుగైన పనితీరును కొనసాగిస్తారు. పారిశ్రామిక ప్రయత్నాలలో వేగం ఉంటుంది. మన్నిక బలం పొందుతుంది. వ్యవస్థ బలంగా ఉంటుంది. తెలివిగా నిర్వహిస్తారు. వైవాహిక జీవితంలో శుభం పెరుగుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆహారంలో నిజాయితీని పాటిస్తారు. నాయకత్వ సామర్థ్యం బలపడుతుంది. సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. భూ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తారు. నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కెరీర్ వ్యాపారంలో విజయ శాతం మెరుగుపడుతుంది. ఇక ధనలాభం చూసినట్లయితే సమిష్టి కృషి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం ఉంటుంది. ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుంది. నాయకత్వ భావన ఉంటుంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. వ్యవస్థ మెరుగుపడుతుంది. బహుముఖ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్ కేసులు వేగం పుంజుకుంటాయి. పరపతి పెరుగుతుంది మరియు పనిలో స్పష్టత ఉంటుంది. సహకారం మరియు భాగస్వామ్యాన్ని పెంచుకోండి. శ్రద్ధగా ఉండండి. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇక ప్రేమ స్నేహం చూసినట్లయితే జీవితం ఆనందంగా ఉంటుంది. అవసరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంబంధాలు సన్నిహితముగా ఉంటాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. సంబంధాలలో విజయం సాధిస్తారు. తన మాటలు చెప్పగలరు. ఎమోషనల్ విషయాలలో స్పష్టత ఉంటుంది. కుటుంబ విషయాలలో మెరుగ్గా ఉంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. సహనం ప్రదర్శిస్తారు. ఈరోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతను హాయిని కలిగిస్తాయి. అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది. ఇంటిలో పరిస్థితులు మీకు అంత సంతోషకరముగా మరియు నిదానముగా ఉండేలాగా కనిపించడం లేదు. ప్రేమైక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం దానికంటే కూడా ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికే కేటాయిస్తారు. ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చుగాక, కానీ మీరు మాత్రము మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు. ఇక ఆరోగ్య నైతికత చూసినట్లయితే పెద్దగా ఆలోచిస్తారు. వేగాన్ని కొనసాగిస్తారు. ఆహారానికి ప్రాధాన్యత ఉంటుంది. ఆరోగ్య సంబంధిత విషయాలలో అజాగ్రత్తను నివారించండి. హెల్త్ చెకప్ చేయించుకోండి. మరియు టీమ్ స్పిరిట్ మెరుగుపడుతుంది. ఉత్సాహం మనోధైర్యాన్ని పెంచుతుంది. అందరితో సమన్వయం ఉంటుంది. ఇక నేటి పరిహారంలో మహాదేవ్ శివశంకర్ని ఆరాధించండి. మరియు పాలతోటి అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అని జపించండి. భాగస్వామ్యాన్ని పెంచండి. మీకు శుభం కలుగుతుంది. లక్కీ సంఖ్య 20. లక్కీ కలర్ పచ్చ. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.